సుమములతో ప్రమిదలతో సుమములతో ప్రమిదలతో కరుణామూర్తిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ తపస్సు కాలంలో, పాస్కా ఆయుత్ కాలంలో ఈ ప్రేమగిరి అన్న ఈ పుణ్యస్థలానికి వచ్చి మనం మనకై మరణించి ఉత్థానమైన క్రీస్తు ప్రభువును, ఆ శిలువనాథుడు కరుణామయుని స్మరించుకుంటూ ఆయన మరణము మనకు జీవమునిచ్చిన మరణం, ఆయన మరణించి మనకు జీవం పోశారు, ఇదంతా కూడా ఆ పరమ తండ్రి యేసు ప్రభువునందు మన పట్ల తనకున్నటువంటి అపారమైన ప్రేమను ప్రకటించరు, ప్రకటిస్తూ ఉన్నారు. మనలందరినీ ఆ ప్రేమను ఆస్వాదించమని, అనుభవించమని ఆహ్వానిస్తూ ఉన్నారు కూడా, దీవిస్తున్నారు కూడా. మరి ఈ అటవీ ప్రాంతంలో, ఈ మారుమూల అనే పట్టణ ప్రాంతానికి, సాలూరుకు చాలా దూరంగా ఉన్నటువంటి ఈ స్థలంలో, మరి వంద సంవత్సరాలకు పైగా మన క్రైస్తవ విశ్వాస ఉనికి ఈ విధంగా సజీవంగా ఉంటూ ఉన్నది అంటే అది ఆ దేవుని యొక్క మహిమ, ఆ శిల్వనాథుడు కరుణామయుడు యేసు ప్రభు యొక్క మహిమ. ఆయన మన పట్ల, మానవులమైన మన పట్ల తనకున్నటువంటి అపారమైన ప్రేమ, ఇవన్నీ మనసులో ఉంచుకొని ఆ దేవాతి దేవునికి వందనాలు చెప్తూ మనకై మరణించిన క్రీస్తు ప్రభువును ఇంకా నిండుగా మనం స్వీకరించాలి. ఆ ప్రభువును, ఆయన శిలువ మార్గాన్ని ఏ విధంగా అనుసరించి నడుచుకున్నారో అదే విధంగా మనం కూడా మన అనుదిన క్రైస్తవ జీవితంలో మన శిలువలను ఎత్తుకొని ఆ ప్రభువు వెంట పయనించే మంచి క్రీస్తు భక్తులుగా, మంచి క్రైస్తవ సహోదరి సహోదరులంగా మనం అందరం జీవించాలని, అందుకు అవసరమైన ఆ భయము, ఆ భక్తి మనలో ఉండేటట్లు, ప్రభు పట్ల మనకు అపారమైన ప్రేమ ఉండేటట్లు ప్రభు మనల్ని దీవించాలని, ఈ పాస్కా ఆయుత్త కాలంలో, తపస్సు కాలంలో ముఖ్యంగా మన క్రైస్తవ విశ్వాసాన్ని నూతనపరిచి బలపరిచి మన దాంట్లో స్థిరంగా ఉండేటట్లు దీవించమని కూడా ఈ పూజా బలి సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఈ దివ్య బలి పూజకు తయారవుదాం. కలువరిగిరిపై అర్పించిన ఆ శిలువనాథుడు క్రీస్తు ప్రభు యొక్క ఆ బలి ఇక్కడ ఈ దివ్య బలి యందు మరొకసారి నిర్వహింపబడుతూ ఉంది. పవిత్రమైన మనసులతో ఈ దివ్య బలిలో పాల్గొనాలి, ప్రభు యొక్క ఆశీస్సులు దీవెనలు పొందాలి, అందుకు తన క్షమాపణ మరొకసారి మనకు దయచేయాలని, మనసారా వేడుకుంటూ
ప్రాంతరం కలిసి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహు పాపము చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడను కన్యకైంద్రుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ జనితైక కుమారుడైన యేసు ప్రభువును మానవజాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణం పొందవలనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకొనిన మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలన చేయు మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఎజకియేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు, పుట 12:56. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించలేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసలేని చావును తప్పించుకొని బ్రతుకును, అతని పాపములు పరిహారమగును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషం కలుగునా? అతడు పాపము నుండి వైదొలుగుట వలన కదా అని ఏవేతరువు నుడుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యం నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడలేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసలేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకును పాపములకును అతడు సచ్చి తీరును. కానీ మీరు ఏవే ప్రభు చేయనది సబూ కాదని పలుకుదురు. ఇజ్రాయేలీలారా వినుడు, నా మార్గము సబవైనది కాదా? మీ మార్గమే సబవైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడుకు పాల్పడి చనిపోయినని, తన దుష్కార్యముల వలన నేను చనిపోయాను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలిగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని, తన ప్రాణములు కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలుగును కనుక చావునకు తప్పి బ్రతుకును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏరులా ప్రవహించును నవజీ
వాక్యం హృదయాలను సృజించును కారుణ్య వాహిని ఈ దివ్య వాక్యం హృదయాలను సృజించును కారుణ్య వాహిని ఈ దివ్య వాక్యం ఉదమార ప్రభువు మీతో ఉందురు గాక నీ ఆత్మతోనుందురు గాక పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము మత్తయి శుభవార్త 5:20-26 ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిషయుల కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు. నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగును అని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునది ఏమనగా, తన సోదరునిపై కోపపడివాడు తీర్పునకు గురియగును. తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచ్చు. ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి యొద్దకు కొనిపోవునప్పుడు
మార్గమధ్యములోనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దకు అప్పగించును. న్యాయాధిపతి నిన్ను చెరలో వేయించును. నీవు చెల్లించవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది ప్రభు క్రీస్తు శుభవార్త. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజేకేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు, ఆత్మ ప్రేరణతో స్ఫూర్తితో చెప్పబడిన మాటలు, పాపాత్ముని యొక్క మరణము కోరుకునేవా దేవుడను కాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. అంటే మానవులమైన మనము, మనలాంటి ఇతర మానవులు, ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు పాపము చేయకూడదు, పాపం అనే దాన్ని దూరంగా ఉండాలి అని తెలిసిన మనందరి అనుభవం ఈ పాపము చెడు అన్న వాటికి మనం గురయ్యే పరిస్థితికి లోనవుతూ ఉంటాం. మన అనుదిన జీవితంలో మనకు కావాలని, పాపంలో ఉండాలని ఈ పాపం చెడు అన్న వాటికి గురి కావడం కాదు, కానీ మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్నటువంటి ఆ శారీరకంగా ఉండే ఆ కోరికలు ఆశలు, వాటి వలన మన చుట్టూ ఉన్న శక్తులు మన మీద పనిచేస్తూ మన మనసుని హృదయాన్ని దారి మళ్లించే విధంగా చేయడం కారణంగా మనం ఈ సన్మార్గాన్ని వదిలి మరో మార్గంలో వెళ్ళేలా మనం తయారవుతూ ఉంటాం అప్పుడప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ పాపము అన్నది మనం గురైనప్పుడు దేవునికి దూరం అవుతున్నామని మనకు తెలుసు. మన మనస్సాక్షి లోపల నుండి చెప్తూనే ఉంటుంది. మనకి దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు మనకు ఇంకా గట్టిగా ఈ మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, పరిస్థితి బాగాలేదు, నువ్వు పూజించి ఆరాధించే ఈ దేవుని యొక్క మాటలను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆయన చూపించిన బాటలో నడవకుండా నీవు తయారయ్యావు, అయినా మళ్ళీ ఆ దేవుని సమక్షంలో వస్తూ ఉన్నావు అని మన మనస్సాక్షి మనం గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే ఈ పాస్కా కాలంలో, ఈ తపస్సు కాలంలో ఉన్న మనకు అలాంటి దుస్థితికి లోనైనప్పుడు, పాపం అన్న దానికి లోనైనప్పుడు మళ్ళీ నా చెంతకు వస్తే పశ్చాత్తాప హృదయాలతో ఆ చెడు అన్నది, ఆ పాపం అనేది తెలుసుకొని పశ్చాత్తాప హృదయాలతో హృదయ పరివర్తన చెందుతున్నాను అన్న మనసుతో మళ్ళీ నేను మారు మనసు పొంది సన్మార్గం నడవడానికి సిద్ధంగా ఉన్నాను, దాన్ని వదులుకుంటాను, వదిలి మళ్ళీ ఆ సన్మార్గంలో నడుచుకుంటాను అని ఆ పాపపు జీవితాన్ని విడనాడి ఈ మళ్ళీ పుణ్యంతో కూడిన పవిత్రతతో కూడినటువంటి జీవితాన్ని మళ్ళీ నేను జీవించే ప్రయత్నం చేస్తానని తన నా చెంతకు వస్తే అతను జీవం పొందుతాడు, మళ్ళీ జీవిస్తాడు, నష్టపోయినది మళ్ళీ పొందుతారు, జీవితము పునరుద్ధరింపబడుతుంది. ఆ నష్టం ఏదైతే జరిగిందో పాపం కారణంగా ఆ నష్టాన్ని మళ్ళీ పూరిస్తారు ప్రభు. పడిపోయిన పతనమైన ఆ జీవితాన్ని మళ్ళీ లేవనెత్తుతారు, పునరుద్ధరిస్తారు. అది మనకి ఈనాడు ప్రభు అందించే సందేశం. అంటే మనం అందరం దేవునికి చాలా ముఖ్యం, ఒక్కొక్కరం. ఎందుకు? మన ఆత్మ, మన వ్యక్తిత్వం, ఈ శరీరం, ఇవన్నీ కూడా ప్రభు ప్రేమతో తన ఆకారంలో తన పోలికలో మనల్ని సృష్టించారు ఆ దేవుడు. అందుకే సజీవంగా మనం ఒక్కొక్కరం ఒక పేరు అనేది పొంది, ఒక పేరుతో ఈ ముఖం, ఈ వ్యక్తిత్వము వేరే వాళ్ళ ప్రక్కనున్న మనం వేరు, వాళ్ళు వేరు. అంటే ఒక్కొక్కరం ప్రభు దృష్టిలో చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మనం దేవునికి ప్రీతిపాత్రులం,
ఒక్కొక్కరి మీద అపారమైన ప్రేమ దేవునికి. మళ్ళీ ఏ ఒక్కరం కూడా దేవునితో పెట్టుకునే ఈ సంబంధం విడనాడి ఆ సంబంధంలో కొనసాగాలని కోరుకునే ప్రేమ గల దేవుడు. కానీ మనం ఒక దూరమైనప్పుడు కూడా మళ్ళీ అదే ప్రేమతో మళ్ళీ పిలిచే దేవుడు. మన పతనాన్ని కోరుకునే దేవుడు కాదు, మన మరణాన్ని కోరుకునే దేవుడు కాదు. ఎందుకు తన పోలికలో ఆకారంలో సృష్టింపబడిన మన విషయంలో, ఒక్కొక్కరి విషయంలో ఈ అపారమైన ప్రేమతో కృపతో కరుణతో ఉండే ప్రభు, మన సృష్టించిన మన దేవుడు, మనకై తన కుమారుని మన కోసం పంపించి రక్షించిన మన దేవుడు, అది మనందరికీ ఊరటనిచ్చే ప్రోత్సాహాన్నిచ్చే సందేశం. అలాగని తప్పు చేస్తే పర్వాలేదు అన్న ధోరణి కాదు. అలా తప్పు చేసినప్పుడు, పాపం అన్నదాన్ని మన గురైనప్పుడు అది తెలుసుకున్న మనం మళ్ళీ ప్రేమ గల దేవుని దగ్గరికి వెళ్తే తప్పకుండా మన్నిస్తారు, స్వీకరిస్తారు, ఆ పాప మాలిన్యం నా నుండి తొలగిస్తారు, తన బిడ్డగా మళ్ళీ అదే ప్రేమతో స్వీకరిస్తారు అన్నటువంటి ఆ మనసుతో ప్రభు దగ్గరకు మనం వస్తూ ఉండాలి. ప్రభు కోరుకునేది కూడా చెప్పేది కూడా అదే. ఒక దుర్జనుడు, మంచి పదం వాడారు, అంటే ఒక దుర్మార్గుడు మన మామూలు భాషలో. మన దుర్మార్గుడు అనగా మనకు తెలిసిపోతుంది దాని అర్థం ఏంటో. అంటే దేవుని లెక్క చేయకుండా, దేవుని మాట లెక్క చేయకుండా, మంచి అంటే దాన్ని లెక్క చేయకుండా, అందరి పట్ల గౌరవంతో ఉండాలని లెక్క చేయకుండా, న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలిసిన అన్యాయంగా జీవించేటట్టు తయారవుతూ ఇతరుల విషయంలో న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉండడం, ఇవన్నీ ఆ దుర్మార్గుల్లో ఉంటాయి. ప్రభు ఏమంటున్నారంటే, ఒక దుర్మార్గుడు తన తప్పు తెలుసుకొని, తమ పాపం తెలుసుకొని నా దగ్గరకు వస్తే, అతనిలో ఉన్న దుర్మార్గం ఏదైతే ఉందో, చెడు పాపం ఏదైతే ఉందో, దాని కారణంగా మరణానికి పాత్రుడు, నరకం పాలు కావాల్సిందే. కానీ ఆయన మళ్ళీ జీవిస్తాడు, మళ్ళీ జీవం పొందుతారు, ఆ పాప మాలిన్యం అనేది తొలగించబడుతుంది. కానీ అతను తన తప్పు తెలుసుకొని నా దగ్గరకు రావాలి. నేను ఎందుకంటే ఒక పాపాత్ముని మరణము కోరుకునే దేవుడను కాను నేను. ఒక పాపాత్ముడు మళ్ళీ పరివర్తనం చెంది, హృదయ పరివర్తనం చెంది నా దగ్గరకు రావాలని కోరుకునే ప్రేమ గల దేవుడు నేను, మీ ప్రభువునైన నేను. అలాగే మరో విధంగా కూడా అదే సందేశం వినిపిస్తున్నారు. నిన్నటి వరకు, ఈరోజు ఉదయం వరకు మంచి మార్గంలో నడిచి మంచి మనిషిగా ఉండే ఒక పుణ్యాత్ముని జీవితం జీవించే ఎవరైనా ఆ మార్గాన్ని వదిలి, ఆ సన్మార్గాన్ని వదిలి మళ్ళీ దుర్మార్గంలోనికి పోతే, మళ్ళీ పాప జీవితాల్లోకి పోతే, ఇంతవరకు చేసిన పుణ్యం నాకు తోడుంది కదా, ఇంతవరకు నేను చేసిన పుణ్యం ఉంది కదా, అది నాకు తోడుంటుంది. కాబట్టి ఆ మార్గాన్ని వదిలి, ఇగో ఈ పాప జీవితంలో నేను ఉన్నా కూడా నేను మరణానికి గురి కాకుండా ఉంటాను నేను అని అనుకోవడం పొరపాటు అంటున్నారు. అంటే ఒక సన్మార్గంలో నడిచే ఒక పుణ్యాత్ముడు ఆ మార్గాన్ని వదిలి, ఆ పవిత్రమైన జీవితాన్ని వదిలి పాపం అనేదానికి గురైనప్పుడు, ఆ పాపం కారణంగా ఆయన మరణానికి గురవుతారు, జీవం కోల్పోతారు, సంబంధం దేవునితో ఉన్న సంబంధం తెగిపోతుంది, దేవునికి దూరమైన మనిషిగా వ్యక్తిగా ఆయన పరిగణింపబడతారు. అది ఆయన చేతులారా చేసుకున్నది అని అన్నది. మన మామూలు భాషలో చెప్పాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం అంటే మీరేంటో మీరు తెలుసుకుంటూ ఉండాలి. జీవిత యథార్థం ఎలా ఉంది నా జీవితం అన్నది మీరు తెలిసి ఉండాలి. మీకు ఎప్పుడు కూడా దేవునితో మంచి సంబంధం పెట్టుకొని ఆయన మార్గంలో నడిచే ఆ దేవుని బిడ్డలుగా ఉండాలి అన్నటువంటి తపన అన్న ఆశ సజీవంగా ఉండాలి. ఆ ఆశతో, ఆ కోరికతో, అలాంటి తపనతో మనం అందరం మనల్ని అపారంగా ప్రేమించి ఆ దేవుని పట్ల భక్తిభావంతో విశ్వాసంతో ఉంటూ ఆయన మార్గంలో నడుచుకుంటూ మనం వెళ్ళాలన్నటువంటి పట్టుదలతో మనం ముందుకు వెళ్తూ ఉండాలని ప్రభు చెప్పేది. చాలా గొప్ప విషయం ఇది, క్రొత్త విషయం ఇది ప్రభు అందించే విషయం. నరహత్య చేయడం అంటే ఎవరిని చంపడం,
మనలో ఎవరు కూడా ఇంకో మనిషిని ప్రాణం తీయమనుంచు. ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అక్కడక్కడ, కానీ 99% కంటే ఎక్కువ మనం ఎవరిని కూడా చంపం. కానీ ప్రభు ఏమంటున్నారు, ఇది ఆజ్ఞ ఉంది, నరహత్య చేయకూడదు, వేరే వాళ్ళని చంపకూడదని. వేరే వాళ్ళ ప్రాణాలు నేను తీస్తానమ్మా, తీస్తానయ్యా అని మనం అందరూ అంటాం అని చెప్తూ మనకి ఇతరులను చంపకపోవచ్చు మీరు, కానీ వాళ్ళ మనసును చంపవచ్చు మీరు, వాళ్ళ హృదయాన్ని గాయపరచవచ్చు. మీరు తిట్టే తిట్లు, మీరు తృణీకరించే విధానం, మీరు కోపడినప్పుడు వేరే వాళ్ళ అవతల మనిషి కలిగించే దుఃఖము, ఆ బాధ, ఇవన్నీ నరహత్య చేస్తే ప్రాణం ఎలా పోతుందో, మీరు ఇట్లాంటివి చేసినప్పుడు, మీ పొరుగు వాడి పట్ల ఇట్లా ప్రవర్తించినప్పుడు, ఆయన ప్రాణానికి, ఆయన జీవితానికి, ఆయన సంతోషానికి, ఆనందానికి మీరు గాయపరుస్తున్నారు, గాయాలయ్యేలా మీరు చేస్తున్నారు. నరహత్య చేస్తే ఒకసారి ప్రాణం పోతుంది, కానీ మనం తిట్టే తిట్లు, వేరే వాళ్ళ మీద చెప్పే ప్రచారం చేసే విషయాలు, వాళ్ళు తృణీకరించే విధానం, వాళ్ళని ఖండించే విధానం, వాళ్ళని మాటలతో సంబోధించి లెక్క లేకుండా వాళ్ళని తక్కువ చూపు చూడటం, ఇవన్నీ కూడా అవతల మనిషికి ఆ జీవితంలో ఆ గాయం అనేదానికి, ఆ బాధ అనేదానికి, దుఃఖం అనేదానికి గురి చేస్తాయి. అవి కూడా నరహత్యకు సమానమే అన్నట్టు ప్రభు అంటున్నారన్నమాట. అది కూడా చేయకుండా ఉండాలి మీరు నా శిష్యులుగా. ఆ విధంగా మీ జీవితం, నా శిష్యులనే మీ జీవితం వేరే వాళ్ళ జీవితానికి పోల్చుకుంటే, నా శిష్యులు కాబట్టి మీ జీవితం వేరుగా ఉంది అని నిరూపించుకుంటూ ఉండాలి అని ప్రభు మనం గుర్తు చేస్తున్నారు. కొత్త విషయం కానీ సవాల్తో కూడిన విషయం ఇది. అందుకే ఈ తపస్సు కాలంలో ఆ శిలువనాథుని దగ్గరికి ఎన్నిసార్లు వస్తున్నాం, శిలువ మార్గాన్ని మనం జపించినప్పుడు, ఆ శిలువ స్వరూపు దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఈ తపస్సు కాలంలో ఎక్కువగా చేస్తాం. అది చాలా అదృష్టం మనకి. ప్రభు చెప్పిన మాటలే, పైకెత్తబడినప్పుడు అందరినీ నా తట్టు ఆకర్షించుకుంటాను అని ప్రభు అన్నారు ఆ రోజే, యోహాను గారి సువార్తలో ఉంది. మనం అందరం ఆ శిలువనాథుని తట్టు ఆకర్షింపబడుతూ వస్తున్నాం ఆయన దగ్గరికి. అలా వచ్చే ఆ ప్రభు దగ్గరకు వచ్చే మనం, ఆ శిలువనాథుని తట్టు చూసే మనం, ఆయన చెప్పేది కూడా వినాలి, ఆయన ఏం చూపిస్తున్నారో అది చూడాలి, మనం చూడాలి, వినాలి, అది చూసి విని అర్థం చేసుకొని ఆ విధంగా మన క్రైస్తవ జీవితాలను జీవించే ప్రయత్నం చేయాలి. ఈరోజు మన ప్రభు గుర్తు చేస్తున్నారు అది. అక్కడ క్రైస్తవులమైన మనకును, మన జీవితాలకు, క్రైస్తవులకు ఇంకా కాని వారికి, క్రీస్తు వార్తను ఇంకా స్వీకరించని వాళ్లకు, క్రీస్తు భక్తులు అని చెప్పుకొని వాళ్లకు మనకు ఆ తేడా ఉండాలి, ఆ వ్యత్యాసం ఉండాలి. ప్రభు గుర్తు చేస్తున్నారు మనకి. మనం ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేయాలి. ఈ తపస్సు కాలంలో ఈ విషయానికి వస్తే ఎలా ఉంది పరిస్థితి, ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, ఎలా ఉంది పరిస్థితి, నా జీవిత యథార్థం ఏమిటి, ప్రభు మాటను తూచా తప్పకుండా పాటించే క్రీస్తు భక్తునిగా, భక్తురాలుగా ఉండే ప్రయత్నంలో నేను ఒక తపనతో, పట్టుదలతో ఉంటూ ఉన్నానా అని చూడమంటున్నారు ప్రభు. ఒకవేళ ఈ విషయంలో నిండుగా లేదు జీవితం, ప్రభు శిష్యులుగా ఉండే జీవితానికి ఇంకా నేను నిండుగా అలా జీవించడం లేదు అన్నది మీ దృష్టికి, నా దృష్టికి వస్తే, వస్తుంది వాక్కు ద్వారా, ప్రభు సమక్షంలో దాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. సరిపోదు, క్షమాపణ అడగటం దాంతో సరిపోదు. హృదయ పరివర్తనం అంటే పాపసంకేతం చేయడము, తప్పు ఒప్పుకోవడం, క్షమించమని ప్రార్థించడం, దాంతోపాటు ఆ చెడు అన్నదాన్ని విడిచిపెట్టడం. ఇప్పుడు దాకా నేను చేసిన ఆ తప్పు ఏదైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో, ఆ పాప జీవితం ఏదైతే ఉందో, దాన్ని ప్రక్కన పెట్టాలి. ఇది హృదయ పరివర్తనలో భాగం. అది అది చేయలేదనుకోండి, పాపసంకేతం చేసామండి, ఉత్తమ స్థాపన చెప్పామండి, మారు మనసు పొందామని ఒప్పుకున్నామండి, బాగానే ఉంది. ఈ విషయంలో ముందు అలా ఉందో, ఇప్పుడు కూడా అలా ఉంటే ఎట్లా అని చూడాలి మనం. అదే నిజమైన నిండైన హృదయ పరివర్తనం.
జీవితంలో నిండైన నిజమైన మార్పు అవి రావాలని మనం కోరుకొని ప్రార్థన చేయాలి. అలా వస్తే ప్రభు తన తరపున చెప్పే మాటలు ఏంటంటే అపారమైన ప్రేమతో కరుణతో దయతో మనల్ని స్వీకరిస్తారు, దీవిస్తారు, మన జీవితాలను పునరుద్ధరిస్తారు, కొత్త ఆనందంతో నింపుతారు మన ఒకసారి. అదే మనకు ప్రభు ఇచ్చే ఆహ్వానం. ఈ ఆనందం ఈ తపస్కాల ఫలితంగా మీరు నేను మనలాంటి క్రీస్తు భక్తులందరూ అనుభవించాలని ఈ దివ్యవళి పూజలో ప్రార్థన చేస్తూ పూజలో పాల్గొందాం. ఒక్క నిమిషం అందరి చేతులు జోడించి ప్రార్థన చేయండి నాతో. ఓ కరుణ ప్రభు, మీరు మాకై శిలువ మరణం పొంది మీకు మా పట్ల మానవాళి పట్ల ఉన్న ప్రేమను ఈ విధంగా నిరూపించుకుంటున్నారు. ఒక స్నేహితుని కొరకై ప్రాణం దారబోయుడు కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఉండడు అని చెప్పిన ఆ మాట ప్రకారం మీరు మా పట్ల ఉన్న ప్రేమతో నిండుగా ప్రాణార్పణం గావించారు, మిమ్మల్ని మీరు బలివస్తువుగా అర్పించుకున్నారు. మీకిదే మా స్తుతి స్తోత్రాలు. ఓ ప్రభు, ఓ యేసు ప్రభు, మీరే చెప్పారు ఆ పరమ తండ్రి ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించారంటే తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు. అలా పంపబడిన ఆయా ప్రభు ప్రాణం దారబోసారు, జీవం ప్రసాదిస్తూ ఉంటారు. అలా పంపబడిన మా మధ్యకు వచ్చిన వారు మీరే. మీ యందు జీవం పొందాలి మేము, మీ యందు మేము క్షమాపణ పొందాలి, మీ యందు మేము ఆ దేవుని ప్రేమను పరమ తండ్రి ప్రేమను నిండుగా పొందాలి, ఆస్వాదించాలి. ఇలాంటి గొప్ప ఏర్పాటు మా కోసం చేయబడినందుకు ఓ యేసు ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మాకై మరణించి ఉత్థానమైన ఓ క్రీస్తు ప్రభు, మీ శిష్యులుగా మేము ఉండాలి, మీ బాటలు నడిచే క్రీస్తు భక్తులుగా మేము ఉండాలని మీరిచ్చిన ఆజ్ఞల ప్రకారం బోధనల ప్రకారం జీవిస్తూ ఉండే మీ భక్తులంగా మీ శిష్యులంగా శిష్యురాండ్రుగా మేము ఉండాలని అని మాకు గుర్తు చేస్తున్నారు ఈరోజు. అంటే వేరే వాళ్ళని కంటే నీతిమంతులుగా జీవించాలి, వేరే వాళ్ళకంటే భక్తితో జీవించాలి, వేరే వాళ్ళకంటే పవిత్రంగా జీవించాలి మీ శిష్యులం కాబట్టి. మీరు గుర్తు చేస్తున్న ఈ గొప్ప విషయాన్ని మనసులో ఉంచుకొని ఈ తపస్సు కాలంలో మేము మా జీవిత వాస్తవాన్ని తెలుసుకునేలా, యథార్థాన్ని తెలుసుకొని ఒప్పుకొని హృదయ పరివర్తన నిండుగా పొందాలి అన్న ఆశతో ఈ తపస్సు కాలంలో మేమందరం ప్రార్థనల్లో ఉపవాసాలలో ధర్మక్రియల్లో ఉండేటట్లు మనందరినీ దీవించండి ప్రభు. ఆ విధంగా నడిపించండి. మీరు వాగ్దానం చేసే ఆ జీవం మేము పొందే భాగ్యానికి, మీరు వాగ్దానం చేస్తున్న ఆనందం సంతోషం మేము నిండుగా పొందడానికి మమ్మల్ని యోగ్యులను చేయండి, ఆ విధంగా దీవించండి ప్రభు వేడుకుంటున్నాము. ఓ పరమ తండ్రి, ఈ మా ప్రార్థనంతా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఆయన ద్వారా మీకు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమును భూలో అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాదుడును యేసుక్రీస్తు ఇతడు పవిత్ర ఆత్మ గర్భమై కనిమరుని పుట్టారు వంశకులాస అధికారులోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను పాతాలను దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును పరలోకమునికి సర్వశక్తి గల అర్పిత అయిన సర్వేశ్వరుని గుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం సంబంధ ప్రే
జన్మించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువ, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించును. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు వారి వైపు తిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలోమ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధులు, 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 పరిశుద్ధులు.
పరిశుద్ధులు 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 ప్రభువు పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా యేసువా, ఉత్తానమును చాటెదము, మీరు అగలవచ్చు వరకు మేము వేచి ఉండుము, మేము వేచి ఉండుము.
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర గన్నియు దేవమాదైన మరియమాదతోనూ పునీర జోజప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేరే సాక్షులతోనూ సగల పునీతలతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభు, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాశ్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుడు. మీ చిత్త ప్రకారం మీ సమక్షమున చేరియున్న ఈ ప్రజల మనవులు ఆలకించండి. దయగల తండ్రి, నలు దశల చేరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యము చేసుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడిని చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యం జయుడు, పాపము పాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యం జయుడు. మన పాప క్షాలనకై మన జాలి రక్షణకై, మన పాప క్షాలనకై మన జాలి రక్షణకై, మన కొసగిన ఈ భోజ్యం స్వీకరింపుమా శుద్ధి నందుమా, మన కొసగిన ఈ భోజ్యం స్వీకరింపుమా శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరింపుమా శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. సాలూరు నుంచి మిగతా గ్రామాల నుంచి ఒకరోజు సెలవు పెట్టుకొని తప్పనిసరిగా రండి అని చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా, అందరిని కూడా నేను గమనించి ఉన్నాను, అందరూ కూడా సెలవు పెట్టుకొని ఈరోజు ఈ ప్రేమగిరి మహోత్సవమునకు ఈ ఇక్కడ వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందినటువంటి విచారణ ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీషులను పొందుడు. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవునిని తోటి మానవుని ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. ఆమేన్. క్రీస్తు భౌతిక మరణము ద్వారా
శాశ్వత మరణం నుండి విముక్తులైతారని నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుం చేయడైన యేసు ప్రభు ద్వారా నిత్య జీవమును పొందుదురుగాక. తనను తాను తగ్గించుకొని నా ప్రభువును ప్రభుని ఆదర్శమును అనుసరించుచు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.